బిక్కవోలు మండలంలో గత 4 రోజులుగా దొంగలు సైకులు తిరుగుతున్నారని, ప్రజలు భయభ్రాంతులకు చేస్తున్న వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్ వదంతులు నమ్మవద్దని బిక్కవోలు ఎస్ఐ వినయ్ ప్రతాప్ తెలిపారు. అమాయకులు, మతి స్థిమితం లేనివారు, వారి కుటుంబ సమస్యలపై విసుగు చెంది రోడ్డున పడ్డవారు, అలానే భిక్షాటన చేసుకునే వారిని కొట్టవద్దని, అనుమానంగా అనిపిస్తే తమకు తెలియజేయండి అని వీరన్నారు. ఇదే కోణంలో రామచంద్రపురానికి చెందిన ఒక మూగవాణ్ణి బిక్కవోల్లో సైకో అని అనుమానంతో గ్రామస్తులు కొట్టడంతో ఎస్ఐ వినయ్ ప్రతాప్ అతన్ని అదుపులోకి తీసుకుని తమ వాళ్లకు అప్పగించారు. బయట నుంచి వచ్చాడు ఏదో ఊరు నుంచి దొంగ అంటారు తెలియకుండా, ఆ క్షణం కోపానికి భయానికి పుట్టేశారనుకో, మేము ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకోవట్లే. ఏ దొంగలు కానీ ఎవరు లేరు, వాళ్ళ అపోహలో వాళ్ళు భయపడిపోయి ఇది చేస్తున్నారు. జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఉన్నాయా డబ్బులు, ఉన్నాయా మాట్లాడారు.